నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని కాలాంగి నది ఒడ్డున వెలిసి ఉన్న శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి బ్రహ్మోత్సవాలు ఈ నెల మే 31వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడానికి ఆలయ చైర్మన్, ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారులు మరియు పాలక వర్గ సభ్యులు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ చెంగలమ్మ బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు చైర్మన్ వెంకటేశ్వర రావు, కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసులు రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం చైర్మన్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతుంది, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కాళంగి నది ఒడ్డున పెంచేసినటువంటి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి యొక్క బ్రహ్మోత్సవాలు తిరునాళ్ళు ఈ నెల 31వ తేదీ గురువారం నుంచి ప్రారంభమై జూన్ 6వ తేదీ వరకు జరుగుతాయి. ముఖ్యంగా ఈ 31వ తారీఖున బలిహరణ జరుగుతుంది. బలిహరణ తర్వాత 1వ తారీఖున సుళ్ళు ఉత్సవం మరియు గ్రామోత్సవం జరుగుతుంది. సుళ్ళు ఉత్సవం 4 గంటలకి, సాయంత్రం 4 గంటలకి సుళ్ళు ఉత్సవం జరుగుతుంది 6 గంటల వరకు. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు, క్లాసికల్ డ్యాన్సెస్, క్లాసికల్ పాట కచేరీలు మరియు డ్యాన్సులు, పాట కచేరి మరియు డ్రామా, కామెడీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఉంటాయి. ఈ జరిగేటటువంటి 6-7 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. రెండో తారీఖు సుళ్ళు ఉత్సవం జరుగుతుంది మరియు రాత్రి 9 గంటలకి మహిషాసురమర్దన జరుగుతుంది. మహిషాసురమర్దన 9 గంటలకి, రాత్రి 9 గంటలకి దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో జరుగుతుంది. దానికి ముందు 9 గంటల వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత, మహిషాసురమర్దన తర్వాత కూడా సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు 12 గంటల వరకు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ప్రతిరోజు కూడా 5 రోజుల పాటు గ్రామోత్సవం జరుగుతుంది. 3వ తారీఖు సుళ్ళు ఉత్సవం జరుగుతుంది, సుళ్ళు ఉత్సవం మరియు గ్రామోత్సవం ఉంటుంది. 4వ తారీఖు సోమవారం అమ్మవారికి తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తెప్పలో సాయంత్రం 7 గంటలకు సుమారుగా తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తెప్పోత్సవం తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, గ్రామోత్సవం ఉంటుంది. అదేవిధంగా 5వ తారీఖున కూడా గ్రామోత్సవం. 7 రోజులు జరిగే కార్యక్రమాల్లో సాధ్యమైనంత వరకు 7 రోజులు కూడా వచ్చి ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నింటినీ తిలకించి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని అందరినీ పేరున మేము ఆహ్వానిస్తున్నాం. ఇక్కడికి వచ్చేసేటటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా త్రాగునీరు అయితే పారిశుద్ధ్యం కానీ వీటన్నిటి కూడా కార్యక్రమాలన్నింటికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము, అదేవిధంగా మా పాలక మండలి సభ్యులు, మా కార్యనిర్వహణాధికారి అందరూ కూడా, సిబ్బంది అంతా కూడా ఈ కార్యక్రమాల్లో నిమగ్నమైన ఆల్రెడీ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి. 5వ తారీఖు సేన సేవలో అమ్మవారు దర్శనమిస్తారు గ్రామోత్సవంలో. 5వ తారీఖు పుష్పపల్లకి సేవతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం మేము ఈ హెలికాప్టర్ ద్వారా పుష్పాలని ఈ సుళ్ళు ఉత్సవంలో వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క దీవులవారిపాలెం మరియు ఇరకం దీవి ఇదన్నింటినీ కూడా విహారయాత్రలాగా ఇక్కడికి వచ్చేసినట్టు భక్తులు దాన్ని స్పెషల్గా వెళ్ళి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకొని ఫీజు పెట్టుకొని దానిలో తిరిగే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ హెలికాప్టర్ సేవను కూడా కోరుకున్న వాళ్ళు దాన్ని వినియోగించుకోవచ్చు. ఈ విహారయాత్ర గురించి ఓం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి.